అందరికి నమస్కారాలు. నట్షల్ ఒకటే, ఫస్ట్ టైం నేను 1995లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం, మీలో కొంతమంది. ఫోర్త్ టైం, కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ, ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది, నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం